నేను మీ పేర్నాట్ శ్యాంప్రసాద్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయించున్నాను. మార్చి 13న జరిగే ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ లో సీరియల్ నెంబర్ 2లో నా పేరు ఫోటో పక్కన 1 వేసి వేయించి ఆశీర్వదించ ప్రార్థన. సంగం బాలికల గురుకుల పాఠశాలలో వైసీపీ నాయకులు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వైసీపీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డిలకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా బ్యాలెట్ నమూనాను చూపించి ఓటు వేయాలని కోరారు. ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఆదేశాల మేరకు ఓటర్ల ఇంటింటికి వెళ్లి అభ్యర్థుల గెలుపుకు కృషి చేస్తామని తెలిపారు. ఓటర్ల నుండి మంచి స్పందన వస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు రఘునాథ్ రెడ్డి, భాస్కర్, వేణు, శివ, జహంగీర్, జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మా ఆత్మకూరు శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు అయిన మా ప్రీతమ నాయకులు విక్రమ్ మేకపాటి విక్రమ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జగన్మోహన్ రెడ్డి గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి బలపరిచిన అభ్యర్థులు ఉపాధ్యాయ అభ్యర్థిగా పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా గ్రాడ్యుయేట్స్ అభ్యర్థిగా పేర్నాడి శ్యాంప్రసాద్ రెడ్డి వారి విజయానికి కోసం ఈరోజు ఉదయం నుంచి కూడా మేమందరం సంఘం పట్టణంలో ప్రతి ఇల్లు గడప దొరుకుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు కోరుతూ ప్రతి ఇంటికి రావడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు గురుకుల పాఠశాలకు కూడా వచ్చి అందరిని కూడా ఉపాధ్యాయుల్ని అందరినీ కలిసి గ్రాడ్యుయేట్స్ అభ్యర్థి శ్యాంప్రసాద్ రెడ్డికి ఉపాధ్యాయులు పార్వతి చంద్రశేఖర్ రెడ్డికి మద్దతు కోరి ఈరోజు మీకు తిరగడం జరిగింది. ఎక్కడ పోయినా అనుమతి స్పందన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సంక్షేమ పథకాలు అయితే అభివృద్ధి పథకాలు అయితే విద్యా వైద్యంలో ఆయన అవలంబిస్తున్న సంస్కరణలకి నిదర్శనంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. ఈ ఇద్దరు కూడా మంచి మెజారిటీతో గెలవడం ఖాయం. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన మీకు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. నేను పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను. గత 28 సంవత్సరాల నుంచి ఒక ఎయిడ్ కాలేజీ లెక్చరర్గా, విద్యా సంస్థల డైరెక్టర్గా, అలానే రెడ్ క్రాస్ చైర్మన్గా అందరికీ అందుబాటులో ఉంటున్నాను. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అందరికీ అందుబాటులో ఉంటాను. మీ అన్నగా, తమ్ముడిగా, మీ ప్రతి సమస్యలో మీకు తోడుంటానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.